నెక్స్ట్ మనకి యూనిట్ 3 లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అభ్యాసన లక్ష్యాల్లో మనం నెక్స్ట్ చూద్దాము ఏంటో ఇక్కడ ఇక్కడ మనకి ఈ వీడియోలో మనం అభివృద్ధి చెందిన అభ్యాసన లక్షణాలు లేదా లక్ష్యాల లక్షణాలు ఏంటి సో మనకి అభివృద్ధి చెందినటువంటి అభ్యాసన లక్ష్యాలు లేదా లక్ష్యాల లక్షణాలు ఏంటి అసలు అభ్యాసన లక్ష్యాలు అనేవి ఎలా ఉండాలి దాని యొక్క లక్షణాలు ఏంటి ఇది చెప్పే ముందు మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి అసలు ఆ లక్ష్యం అంటే ఏంటి అది ఎవరు రూపొందిస్తారనే కొంచెం డౌట్ వస్తే మీకు ఈ లక్ష్యాలని మనకి తరగతి గదిలో ఉపాధ్యాయుడు రూపొందిస్తాడు ఉపాధ్యాయుడు రూపొందించి విద్యార్థి మీద బోధన చేస్తారు దానికి అనుగుణంగా బోధన చేస్తే వాడిలో మార్పు వస్తే ఖచ్చితంగా అది లక్ష్యం నెరవేరినట్టు కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఒక ఉపాధ్యాయుడు ఒక తరగతి గదిలో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడు ఏం ఏర్పాటు చేసుకుంటాడు న్యూట్రిషన్ అనేటువంటి లెసన్ని చదివిన తర్వాత ఆ న్యూట్రిషన్ లెసన్ అనేటువంటి లెసన్ చెప్పడానికి అదేవిధంగా విద్యార్థికి అర్థమవడానికి కొన్ని లక్ష్యాలు ఏర్పాటు చేసుకుంటాడు ఆ లెసన్ చెప్పిన తర్వాత ఈ ఉపాధ్యాయుడు అనుకున్నటువంటి లక్ష్యాలని విద్యార్థి కన్నా సాధిస్తే అది ఇంకా ఫలవంతంగా ఉంటుందని అర్థం సాధారణంగా మనం తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోధిస్తుంటాడు ఉపాధ్యాయుడు బోధించేటప్పుడు నేను ఈ పాఠం బోధించేటప్పుడు ఈ పాఠం ఈ లెసన్ కంప్లీట్ అయిన తర్వాత లేదా ఈ కంప్లీట్ అయ్యేలోపు ఈ యూనిట్ కంప్లీట్ అయ్యేలోపు లేదా ఈ లెసన్ అయ్యేలోపు నేను కొన్ని లక్ష్యాన్ని సాధించుకుంటానని చెప్పేసి ఉపాధ్యాయుడు అనుకుంటాడు లెసన్ చెప్పేటప్పుడు కిరణజన్య సంయోగ క్రియ అనేటువంటి లెసన్ చెప్తున్నాడు ఉపాధ్యాయుడు ఈ కిరణజన్య సంయోగ క్రియ లెసన్ అయ్యేంత వరకు లేదా కంప్లీట్ అయ్యే వరకు కంప్లీట్ అయిన తర్వాత విద్యార్థి ఆ ఈక్వేషన్ని నేర్చుకోవాలని చెప్పేసి ఉపాధ్యాయుడు అనుకుంటాడు అందుకు తగ్గట్టే ఉపాధ్యాయుడు కిరణజన్య సంయోగ క్రియ ఈక్వేషన్ని చెప్తాడు విద్యార్థి నేర్చుకున్నాడు అనుకోండి కరెక్ట్గా వాడు దాంట్లో ఇతనైతే ఏవైతే లక్ష్యాన్ని అనుకున్నాడో ఆ లక్ష్యం నెరవేరుతుంది మరి ఇతను అనుకున్నటువంటి లక్ష్యం ఏంటి అంటే లక్ష్యం అనేది చాలా రకాలుగా ఉంటాయి జ్ఞానం అంటే నాలెడ్జ్ ఒక రకమైన లక్ష్యమే జ్ఞానం అంటే ఏదైనా ఒక విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటాడు విద్యార్థి అవగాహన అండర్స్టాండింగ్ అదొక లక్ష్యం అంటే జ్ఞానానికి సంబంధించినటువంటి ప్రశ్నలు తయారు చేసుకొని అవి విద్యార్థికి ఇస్తే జ్ఞానానికి సంబంధించిన క్వశ్చన్ తయారు చేసుకొని విద్యార్థికి ఇస్తే వాడు చెప్తాడు అప్పుడు జ్ఞానం అనేటువంటి లక్ష్యం నెరవేరుతుంది అవగాహన అనేటువంటి ప్రశ్నల్ని తయారు చేసి విద్యార్థికి ఇస్తే వాడు దాన్ని సక్సెస్ చేస్తే అవగాహన అనేటువంటి లక్ష్యం నెరవేరుతుంది తర్వాత అప్లయింగ్ అలాగే చాలా రకాలుగా ఉంటాయి లక్ష్యం అంటే మనం డిఫరెంట్ బుక్స్లో డిఫరెంట్గా ఇచ్చాడు మీరు కన్ఫ్యూజ్ కాకండి లక్ష్యం అంటే ఏంటంటే ఈ లక్ష్యాలలో జ్ఞానం అనే ఒక లక్ష్యం ఉంటుంది అవగాహన అలా చాలా ఉంటాయి అవి మీకు అర్థం కానీ చెప్తున్నాను జ్ఞానం అవగాహన అంటే ఏంటి ఈ అన్వయించుకోవటము ఉండేనుకోండి ఈ మీకు అంతా అర్థం కాదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ జ్ఞానం అనేటువంటి ఒక లక్ష్యము అవగాహన అనేది ఒక లక్ష్యము ఈ జ్ఞానం అనేటువంటి లక్ష్యాన్ని సాధించడానికి జ్ఞానానికి నాలెడ్జ్కి సంబంధించినటువంటి ప్రశ్నల్ని ఉపాధ్యాయుడు పిల్లల్ని అడుగుతాడు అప్పుడు వాడు చెప్తే మనకి ఓకే అయినట్లు లెక్క దానికి ఎగ్జాంపుల్ ఏంటి విద్యార్థి శ్వాసక్రియ జ్ఞానాన్ని పొందెను అనేది ఇది లక్ష్యం అవుతుంది ఇది ఒక లక్ష్యం అవుతుంది అనుకోండి ఇక్కడ విద్యార్థి శ్వాసక్రియ జ్ఞానాన్ని పొందెను జ్ఞానం అంటే లక్ష్యము శ్వాసక్రియ అంటే విషయం అని అర్థం కాబట్టి తర్వాత విద్యార్థి దంత సూత్రాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నాడు జ్ఞాపకం తెచ్చుకోవడం జ్ఞాపకం ఉంచుకోవడం అన్నీ కూడా మనకి లక్ష్యాలు అవుతాయి అంటే మీకు కన్ఫ్యూజ్ కాకండి లక్ష్యాలు అనేవి అనేక రకాలుగా ఉంటాయి అది జ్ఞానానికి సంబంధించిన లక్ష్యాలు కావచ్చు అవగాహన చెందిన లక్ష్యాలు కావచ్చు ఇంకా చాలా ఉంటే మీకు లెసన్ అయిన తర్వాత మాత్రమే తెలుస్తుంది కన్ఫ్యూజ్ కాకండి ఆ జ్ఞానం అనేటువంటి లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఉపాధ్యాయుడు కొన్ని లక్ష్యాలు ఏర్పాటు చేసుకుంటాడు అంటే ఆ లక్ష్యం దేనికి రిలేషన్ ఉండాలి జ్ఞానానికి సంబంధించి ఉండాలి అప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు వాడు విద్యార్థి చెప్తే ఆ లక్ష్యం నెరవేరినట్లు లెక్క కాబట్టి లక్ష్యాలు అనేవి చాలామంది డౌట్ పడుతుంటారు కన్ఫ్యూజ్ అవుతుంటారు లక్ష్యం అంటే ఆ జ్ఞానానికి సంబంధించిన లక్ష్యాలు ఉంటాయి అవగాహన చెందిన లక్ష్యాలు ఉంటాయి అన్వయించుకునేటువంటి లక్ష్యాలు ఉంటాయి విశ్లేషణ చేసే లక్ష్యాలు ఉంటాయి సంశ్లేషణ చేసే లక్ష్యాలు ఉంటాయి అన్నీ మనకి లాస్ట్లో అర్థమవుతాయి మీరు కన్ఫ్యూజ్ కావద్దు మరి ఈ వీడియోలో ఏంటంటే మనకి అభివృద్ధి చెందినటువంటి అభ్యాసం యొక్క లక్ష్యాల యొక్క లక్షణాలు ఏంటి దీన్ని సింపుల్గా చెప్పాలంటే అభ్యాసన లక్ష్యాల లక్షణాలు ఏంటి అని
అనుకుంటాం. అసలు ఎటువంటి ఆ లక్షణాలు అనేవి ఎటువంటి లక్షణాలని కలిగి ఉండాలి, ఎటువంటి క్యారెక్టర్స్ని కలిగి ఉండాలి, ఆబ్జెక్టివ్స్ అనేవి ఎటువంటి క్యారెక్టర్స్ని కలిగి ఉన్నాయి, లక్షాలు అనేవి ఎటువంటి లక్షణాలని కలిగి ఉండాలనేది చూద్దాం. ఇక్కడ చూస్తే మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి, విద్యార్థి శ్వాసక్రియ జ్ఞానాన్ని పొందిను అని చెప్పేసి ఒక లైన్ రాశాను. యాక్చువల్ దీన్ని స్పష్టీకరణ అని చెప్తుంది, తర్వాత వస్తుంది. ఇక్కడ శ్వాసక్రియ అనేది ఒక విషయ భాగం అవుతుంది, జ్ఞానం అనేది లక్ష్యం అవుతుంది. అంటే ఇది జ్ఞానం అనేది లక్ష్యం అవుతుంది, శ్వాసక్రియ అనేది విషయం అవుతుంది. విద్యార్థి దంత సూత్రాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటాడు, ఈ జ్ఞాపకం చేసుకోవటమే లక్ష్యం మనకి. ఇక్కడ జ్ఞానమే లక్ష్యం అన్నమాట, ఇది జ్ఞానానికి సంబంధించిన లక్ష్యాలు. అలాగే అవగాహన చెందిన లక్ష్యాలు ఉంటాయి, ఇలాగ చాలా చాలా రకాలుగా ఉంటాయి. మీకు కన్ఫ్యూజ్ కావద్దు, లెసన్ లాస్ట్లో మీకు చాలా చక్కగా అర్థమవుతుంది. మరి ఈ లక్ష్యాలను ఎవరు రూపొందిస్తారు? ఇప్పుడు మీకు లక్ష్యాల గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్పాలి. అసలు లక్ష్యాలు ఎవరు రూపొందిస్తాడు? ఉపాధ్యాయుడు రూపొందిస్తాడు. సో లక్ష్యాలు అనేవి తరగతి గదిలో అమలు చేస్తాము. ఈ లక్ష్యాలు అనేవి బోధనలో ఉపయోగపడతాయి. ఈ లక్ష్యాలు అనేవి ఆ సబ్జెక్ట్కి, బయాలజీకి, ఫిజిక్స్కి మారుతూ ఉంటాయి, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్కి సబ్జెక్ట్కి మారుతుంటాయి. తర్వాత ఏంటి, ఒక లెసన్కి మరొక లెసన్కి మారుతుంటాయి. ఒకే సబ్జెక్ట్లో రెండు లెసన్స్ ఉంటే, ఇప్పుడు 10వ తరగతిలో మనకి పోషణ అనేటువంటి లెసన్ ఉంది, దానికి కొన్ని లక్ష్యాలు ఉంటాయి. తర్వాత మనకి 2వ లెసన్ శ్వాసక్రియ ఉంది, దానికి కొంచెం లక్ష్యాలు ఉంటాయి. కాబట్టి ఈ లక్ష్యాలు అనేవి లెసన్కి లెసన్కి మారుతుంటాయి, సబ్జెక్ట్కి సబ్జెక్ట్ మారుతుంటాయి. ఈ లక్ష్యాలని మనం ఖచ్చితంగా కొనవచ్చు. ఒక లెసన్ చెప్పిన తర్వాత ఆ లెసన్ అంతా కూడా జ్ఞానానికి సంబంధించిన లక్ష్యాలు ఉన్నాయనుకోండి, ఆ జ్ఞానానికి సంబంధించిన లక్ష్యాలు కలిగినటువంటి లెసన్ని పిల్లవాడికి చెబితే, వాడు బాగా చదివితే వాళ్ళలో జ్ఞానానికి సంబంధించిన లక్ష్యాలు నెరవేరినట్లు. మీకు కన్ఫ్యూజ్ కాకండి, మన లెసన్ లాస్ట్లో అర్థమవుతుంది, డోంట్ కన్ఫ్యూజ్ అనమాట. మరి లక్ష్యాలను ఎవరు రూపొందిస్తారు? ఉపాధ్యాయులు రూపొందించుకొని పాఠం చెప్తే విద్యార్థిలో ప్రవర్తన మార్పు వస్తే ఈడనుకున్నటువంటి, అంటే ఉపాధ్యాయుడు అనుకున్నటువంటి లక్ష్యం పిల్లవాడిలో నెరవేరుతుంది. అంతే, ఇంకా మనకి ఎక్కువ చెప్పుకున్నా చాలా కన్ఫ్యూజ్గా డౌట్ఫుల్గా ఉంటుందన్నమాట. అయితే మరి ఈ అభ్యాసన లక్ష్యాలు ఎలా ఉండాలి? ఈ అభ్యాసన లక్ష్యాలు తప్పనిసరిగా ఎలా ఉండాలంటే, ఒక లక్ష్యం మనం తయారు చేసుకునేటప్పుడు, ఉపాధ్యాయుడు తయారు చేసేటప్పుడు అది ఖచ్చితంగా విద్యార్థి కేంద్రం, అంటే విద్యార్థి కేంద్ర బిందువుగా ఉండాలి. విద్యార్థిని ఆలోచించుకొని ఆ అభ్యాసన లక్ష్యాన్ని రచించాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ అభ్యాసన లక్ష్యాలు ఎలా ఉండాలి అంటే స్పష్టంగా ఉండాలి. అభ్యాసన లక్ష్యాలు రాసేటప్పుడు స్పష్టంగా ఉండాలి, సరళమైన భాషలో ఉండాలి, ఒకే వాక్యంలో ఉండాలి, అందరికీ అర్థవంతంగా ఉండాలి, అన్నీ ఉంటాయి. సో స్పష్టంగా ఉండాలి, అర్థవంతమైనదిగా ఉండాలి. అభ్యాసన లక్ష్యాలు తప్పనిసరిగా ఎలా ఉండాలి? విద్యార్థి కేంద్ర బిందువుగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి, అర్థవంతమైనదిగా ఉండాలి. తర్వాత ప్రతి వాక్యంలో ఒకే ఒక లక్ష్యం ఉండాలి, ఒకే లక్ష్యం ఉండాలి ఒక వాక్యంలో. ఇక్కడ చూద్దాం, విద్యార్థి కిరణజన్య సంయోగక్రియ జ్ఞానం పొందెను. విద్యార్థి కిరణజన్య సంయోగక్రియ జ్ఞానం పొందెను అంటే ఒక వాక్యమే కదా ఇది, ఎన్ని వాక్యాలు ఉన్నాయి? ఒక సెంటెన్సే ఉంది, ఒక వాక్యమే ఉంది. ఒక వాక్యంలో ఎన్ని లక్షణాలు ఉన్నాయి? ఇక్కడ ఒకే లక్ష్యం. అది ఎటువంటి లక్ష్యం అండి? జ్ఞానానికి సంబంధించిన లక్షణం ఉంది. ఎటువంటి లక్షణం అది? జ్ఞానానికి సంబంధించిన లక్షణం. ఇంకోటి రాసుకోవచ్చు, అవగాహన చెందిన లక్ష్యం, అన్వయించుకునే లక్ష్యం. అలా చాలా ఉంటే మీకు తర్వాత వస్తుంది, ఓకేనా? తర్వాత ఈ అభ్యాసన లక్ష్యాలు తప్పనిసరిగా అభ్యాసన ఆధారాలను పొందడానికి సహాయం చేయాలి. అభ్యాసన ఆధారాలను పొందడానికి సహాయం చేయాలి. ఏంటి అభ్యాసన ఆధారాలు అంటే? అంటే ఒక విద్యార్థి ఒక లక్ష్యాన్ని సాధించుకునేటప్పుడు ఒక క్వశ్చన్ అర్థం కాకపోతే ఇంకో బుక్ని రిఫర్ చేస్తాడు, కొన్ని ఇంటర్నెట్కి రిఫర్ చేస్తాడు, లేదా మొబైల్లో చూసుకుంటాడు నెట్లో. అంటే ఏంటి, అభ్యాసన ఆధారాలను నేర్చుకోవటానికి సహాయపడేటువంటి ఆధారాలను పొందడానికి ఈ లక్ష్యాలు తప్పనిసరిగా సహాయం చేయాలి. అంటే ఒక లక్ష్యం విద్యార్థి నెరవేరేటప్పుడు వాడికి ఏమైనా లక్ష్యం అర్థం కాకపోతే ఆ లక్ష్యానికి సంబంధించి వేరే బుక్ చదువుకోవటం కానీ, లేదా ఇంటర్నెట్కి వెళ్ళి తీసుకునే విధంగా అటు ఇటు అలాగా మనం ఏం చేయాలి, అభ్యాసన ఆధారాలను పొందడానికి, ఏం ఆధారాలు, అభ్యాసన ఆధారాలను పొందడానికి సహాయం చేసే విధంగా
ఈ అభ్యాస లక్ష్యాలు అనేవి ఉండాలి. అభ్యాస లక్ష్యాలు విద్యార్థికి తన లక్ష్యం సాధించేటప్పుడు మిగతా వాళ్ళ దగ్గర నుంచి తన ఆధారం తెచ్చుకుంటాడు, ఆ ఆధారం తెచ్చుకొని ఈ లక్ష్యాలని నెరవేర్చుకుంటాడు. ఓకే, ఇది మూడోది. తర్వాత మనకి అభ్యాస లక్ష్యాలు తప్పనిసరిగా విద్యార్థి పనితీరును గుర్తించి పరిశీలించే విధంగా ఉండాలి. విద్యార్థి పనితీరును గుర్తించి పరిశీలించే విధంగా ఉండాలి అంటే ఉపాధ్యాయుడు లక్ష్యాలు నెరవేరుస్తాడు, అంటే ఐ మీన్ ఉపాధ్యాయుడు లక్ష్యాలని రూపొందిస్తాడు. మరి ఆ రూపొందించేటప్పుడు ఆ లక్ష్యం ఎలా ఉండాలి? ఆ లక్ష్యం పిల్లవాడికి ఇచ్చినప్పుడు పిల్లవాడు ఆ లక్ష్యాన్ని పట్టుకొని పనిచేసే విధంగా ఉండాలి. ఖచ్చితంగా మనం ఆని అబ్జర్వ్ చేసే విధంగా ఉండాలి, వాడు ఆ విషయాన్ని పరిశీలన చేసే విధంగా ఉండాలి. కాబట్టి అభ్యాస లక్ష్యాలని రూపొందించేటప్పుడు మన విద్యార్థిని దృష్టిలో పెట్టుకుని చేస్తాం. కాబట్టి మనం రాసినటువంటి లక్ష్యము వాడికి పనితీరు అంటే ఏంటి, విద్యార్థి పనితీరును గుర్తించాలి, పరిశీలించే విధంగా ఉండాలి. మనం రాసినటువంటి లక్ష్యం అనేది అప్పుడు విద్యార్థి లక్ష్యం మనం ఇచ్చినప్పుడు వాడు ఖచ్చితంగా పనిచేస్తాడు. అంటే విద్యార్థి ఆ లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలి, విద్యార్థి ఆ లక్ష్యాన్ని పరిశీలించే విధంగా ఉండాలి తప్ప కఠినంగా ఉండకూడదు లక్ష్యాలు. ఓకే, ఇది మనకి అంటే అభ్యాస లక్ష్యాలు తప్పనిసరిగా విద్యార్థి కేంద్ర బిందువుగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి, అర్థవంతమైనగా ఉండాలి, ప్రతి వాక్యంలో ఒక లక్ష్యమే ఉండాలి. మరి ఈ అభ్యాస లక్ష్యాలు అనేవి అభ్యాస ఆధారాలను పొందడానికి సహాయం చేయాలి. తర్వాత విద్యార్థి యొక్క పనితీరును గుర్తించి ఆ లక్ష్యం ఏదైతే లక్ష్యం ఇస్తామో ఆ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తాడు కదా విద్యార్థి, ఆ పనితీరును గుర్తించి పరిశీలించే విధంగా ఉండాలి. వాడు పని చేసుకునే విధంగా ఉండాలి, దాన్ని పరిశీలన చేసే విధంగా ఈ అభ్యాస లక్ష్యాలు అనేవి ఉండాలి. ఇది అభివృద్ధి చెందిన యొక్క అభ్యాస లక్ష్యాలు అనేవి లక్షణాలు. ఇవి అభివృద్ధి చెందిన అభ్యాస లక్షణాలు అన్న అభ్యాస లక్ష్యాల లక్షణాలన్న ఒకటే. ఓకే, నెక్స్ట్ చూద్దాం మనం ఇక్కడ ఎలా ఉండాలంటే, ఇంకా మనకి విద్యార్థి పనిని ప్రతిబింబించే విధంగా ఉండాలి. ఈ అభ్యాస లక్ష్యాలు రూపొందించేటప్పుడు ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని విద్యార్థి తెలుసుకొని దాన్ని సాధించడానికి కొంత పని చేయాల్సి ఉంటుంది. అలాగే ఉండాలి విద్యార్థి లక్ష్యాలు. ఓకే, ఏదైనా ఒక లక్ష్యాన్ని ఉపాధ్యాయుడు రచించి పిల్లవాడికి ఇచ్చినప్పుడు ఆ లక్ష్యాన్ని పట్టుకొని పిల్లవాడు ఆ లక్ష్యానికి సంబంధించినటువంటి పనిని గ్యాదర్ చేసుకొని ఆ లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా ఉండాలి. ఇక్కడ రాసినటువంటి మూడు పాయింట్లో కొన్ని విషయాల్లో మనం అభ్యాస లక్ష్యాలు అవసరం లేదు, కానీ విద్యార్థి అనేవాడు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండాలి. ఎలా ఉండాలంటే ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మానవుడి కన్ను నిర్మాణం పటం తీసి భాగాలు గుర్తించండి, హ్యూమన్ ఐ డ్రా చేసి లేబుల్ చేయం, పార్ట్ని లేబుల్ చేయమని చెప్పి ఒక క్వశ్చన్ ఇచ్చాము విద్యార్థికి. తర్వాత టు ప్రిపేర్ ఏ మోడల్ ఆఫ్ లంగ్స్ అంటే ఊపిరితిత్తుల యొక్క మోడల్ని తయారు చేసి అది పనిచేయ విధానాన్ని ఒక రెండు పేరాలు రాయమని చెప్పాము, రెండో క్వశ్చన్ ఇచ్చాము విద్యార్థికి. మూడోది ఏంటి, మానవుడి గుండె కొట్టుకునేటప్పుడు వచ్చే లబ్ధ శబ్దాలు స్టెథోస్కోప్ అనే సాధనంతో వింటాడు. అంటే మానవుడి గుండె కొట్టేటప్పుడు మనకి లబ్ధబ్ అనే శబ్దం వస్తుంది, సౌండ్ వస్తుంది, ఆ లబ్ధబ్ అనే సౌండ్ని స్టెథోస్కోప్తో విద్యార్థి వింటాడు. ఓకే, ఇక్కడ మూడు క్వశ్చన్స్ రాశాను, ఒకసారి ఈ మూడు క్వశ్చన్స్ మీరు అర్థం చేసుకోండి ఒకసారి. ఈ త్రీ క్వశ్చన్స్లో ఈ పైన పేర్కొన్నటువంటి వీటిలో అభ్యాస లక్ష్యాలు రాయాల్సిన పని లేదు, ఈ క్వశ్చన్స్కి అభ్యాస లక్ష్యాలు రాయాల్సిన అవసరం లేదు. అంటే ఏంటి, ఇక్కడ మనకి గుర్తించండి అనేది ఒక లక్ష్యం అవుతుంది, తర్వాత రాయండి అనేటువంటి ఒక లక్ష్యం అవుతుంది, తర్వాత వింటం అనేది ఒక లక్ష్యం అవుతుంది. ఇటువంటి క్వశ్చన్స్లో వీటికి ఈ క్వశ్చన్స్కి అభ్యాస లక్ష్యం రాయమను, అంటే ఇటువంటి క్వశ్చన్స్కి అభ్యాస లక్ష్యాలు రాయవలసిన పని లేదు. ఎందుకు రాయకూడదు అంటే మనం విద్యార్థి సొంతంగా ఆలోచించే విధంగా వాడిని అవకాశం కల్పించాలి. మనం ప్రతిసారి ఒక లక్ష్యం రాసుకొని మనం విద్యార్థికి ఇచ్చి వాడు నెరవేరిస్తే వాడి ప్రవర్తన మార్పు వస్తుంది అది నేర్చుకుంటాడు అనుకోకూడదు. అభ్యాస లక్ష్యాలు కొన్నిసార్లు ఉపాధ్యాయులు రాయకూడదు, రాయకుండానే డైరెక్ట్గా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చేస్తే వాడు ఆలోచిస్తాడు. కాబట్టి విద్యార్థికి ఆలోచించే టైంని మనం ఇవ్వాలని చెప్తుంది ఈ మూడు లైన్లు అన్నమాట. కాబట్టి ఈ యొక్క క్వశ్చన్స్లో అభ్యాస లక్ష్యాలు రాయాల్సిన పని లేదు, ఎందుకంటే కొన్నిసార్లు అభ్యాస లక్షణాలను విద్యార్థులు ఆలోచించటకు అవకాశం ఇవ్వాలి. ఒక ఉపాధ్యాయుడు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని విద్యార్థికి ఇస్తే అది సాధిస్తాడు వాడు. కొన్ని కొన్నిసార్లు అభ్యాస లక్ష్యాల్ని ఉపాధ్యాయుడు రాయడు అన్నమాట,
రాయకుండా డైరెక్ట్గా ఇటువంటి క్వశ్చన్స్ విద్యార్థికి ఇస్తే వాడేం చేస్తాడు, ఈ ఈ క్వశ్చన్స్ చదివి వాడే సొంతంగా అర్థం చేసుకొని ఆలోచిస్తాడు. అంటే అటువంటి ఆలోచన విధానాన్ని మనం వాళ్ళకి కల్పించాలని అర్థం అన్నమాట. సో ఒకసారి చూడండి, అర్థం కాకపోతే మీరు రెండోసారి చూడండి. మీకు ఈ లక్ష్యాలు అనేవి అన్నీ కూడా లెసన్ అయిన తర్వాతే మాత్రమే గుర్తుకొస్తాయి తప్ప ఇప్పుడు మీకు అర్థం కాదు. ఇదంతా మనకి బీఈడి మెథడాలజీలో కొత్తగా ఇచ్చినటువంటి మ్యాటర్. ఎగ్జిక్యూటివ్ బుక్స్లో కానీ ఓల్డ్ బుక్స్లో కానీ ఇవి చాలా వెరైటీగా ఉన్నాయి, సపరేట్గా ఉన్నాయి. అవి ఆ వాటి జోలికి మనం వెళ్ళట్లేదు. కేవలం మనకి న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఏ విధంగా ఇచ్చాడో ఆ విధంగా మాత్రమే నేర్చుకుంటున్నాము. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అండర్సన్ అండ్ క్రాత్వాల్ లక్ష్యాల వర్గీకరణ. లక్ష్యాల లక్షణాలు చూసాము, తర్వాత లక్ష్యాలని ఎలా వర్గీకరించారు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మనకి ఈ థర్డ్ యూనిట్లో ఏదైనా క్వశ్చన్ వస్తుందంటే ఖచ్చితంగా ఈ ఏరియాని చూస్తుంది, చాలా ఇంపార్టెంట్. తర్వాత మనకి అనేక లక్ష్యాలను మనం రూపొందించుకుంటాము, మరి విద్యారంగంలో అనేక లక్ష్యాలు రూపొందించుకొని మనం లెసన్ చెప్తుంటాము, విద్యార్థి వింటాడు, ఎగ్జామ్ రాస్తాడు, మంచి మార్కులు వస్తాయి, ఆడి ప్రవృత్తిలో మార్పు వస్తుంది, లక్ష్యాలు నెరవేరుతాయి. కానీ ఇక్కడ చూస్తే మనకి అండర్సన్ అండ్ క్రాత్వల్ లక్ష్యాల వర్గీకరణ. యాక్చువల్గా బ్లూమ్ అనేటువంటి శాస్త్రవేత్త అమెరికాకు చెందినటువంటి విద్యావేత్త, అతను ఈ విద్యారంగ లక్ష్యాలని వర్గీకరణ చేస్తాడు, అది మీకు అందరూ తెలిసిందే. దానికంటే ముందు మనం అసలు సైడ్ హెడింగ్ ఏంటంటే ఇక్కడ అండర్సన్ అండ్ క్రాత్వల్ లక్ష్యాల వర్గీకరణ. అండర్సన్ అండ్ క్రాత్వల్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు ఈ యొక్క విద్యారంగంలో ఉన్నటువంటి లక్ష్యాలని ఎలా వర్గీకరణ చేశారు అనే విషయం చూస్తే మనకి ఇక్కడ విద్యారంగం అభివృద్ధి కోసం విద్యా లక్ష్యాలను వర్గీకరణ చేసింది లేదా వివరించిన శాస్త్రవేత్త బెంజమిన్ ఎస్ బ్లూమ్ అని చెప్తాను. బెంజమిన్, బెంజమిన్ అనొచ్చు, బెంజమిన్ అనొచ్చు, బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ అనొచ్చు, బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ అనేటువంటి శాస్త్రవేత్త. ఈ బ్లూమ్ అనేటువంటి శాస్త్రవేత్త అమెరికాకు చెందినటువంటి విద్యావేత్త. ఇతను ఏం చేస్తాడంటే ఈ విద్యారంగంలో ఉన్నటువంటి లక్ష్యాలని వర్గీకరణ చేస్తాడు. మనం ఇంతకుముందు ప్రతి ఉపాధ్యాయుడు ఒక లక్ష్యాన్ని రచిస్తాడు, ఆ లక్ష్యాన్ని పిల్లవాడికి ఇస్తాడు. మరి ఏ లక్ష్యం, ఎలాంటిది లక్ష్యం, మరి లక్ష్యాలనేవి వర్గీకరణ చేయాలా వద్దా? వర్గీకరణ చేస్తే మనకు అర్థమవుతుంది. నేను ప్రతి వీడియోలో ఇప్పుడు కంటే ముందు వీడియోలో చెప్పుకుంటూ వచ్చాను, ఒక ఉపాధ్యాయుడు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ లక్ష్యాన్ని పిల్లవాడికి ఇస్తే, వాడు ఆ లక్ష్యాన్ని నెరవేరిస్తే వాడి ప్రవర్తనలో అంటే విద్యార్థి ప్రవర్తనలో మార్పు వస్తే ఆ లక్ష్యం నెరవేరినట్లు లెక్కని చెప్పాను. మరి ఏంటి ఆ లక్ష్యము? అందుకే ఇక్కడ విద్యారంగం అభివృద్ధి కోసం విద్యారంగాల్ని అంటే విద్యా లక్ష్యాలని వర్గీకరణ చేశాడు. మరి ఈ లక్ష్యాలు ఎలా ఉంటాయి, ఈ లక్ష్యాలు దేంట్లో ఉంటాయంటే ఖచ్చితంగా విషయం గుర్తుపెట్టుకోండి, డొమైన్ అనే ఉంటుంది. మీరు యాక్చువల్గా మనకి 9th class బయాలజీలో హైరార్కిల్ క్లాసిఫికేషన్ అంటే మనకి ఆ జాతి, ఆ ప్రజాతి, కుటుంబం అని చెప్పేసి ఒక ఆర్డర్ ఉంటుంది మనకి, హైరార్కిల్ క్లాసిఫికేషన్ చెప్తాము, దానికి వర్గీకరణ అని చెప్తాము. దాంట్లో డొమైన్ ఉంటుంది, రంగం అనేటువంటి వాడు ఉంది. ఒకసారి మీరు గమనించండి, ఆ రంగం అంటే డొమైన్ అని అర్థం అక్కడ ఉంటుంది చూడండి. సో ఇక్కడ మరి లక్ష్యాలు అనేవి ఒక లక్ష్యం ఉందా, రెండు లక్ష్యాలు ఉన్నాయా, మూడు ఉన్నాయా, ఏంటి అంటే అప్పుడు విద్యా లక్ష్యాలని వర్గీకరణ చేసే ఆవశ్యకత 1956లోనే ఏర్పడింది. అప్పుడు ఈ బెంజమిన్ ఎస్ బ్లూమ్ అనేటువంటి శాస్త్రవేత్త విద్యారంగాలని వర్గీకరణ చేశాడు. మరి విద్యా లక్ష్యాలని వర్గీకరణ చేశాడు. మరి విద్యా లక్ష్యాలని వర్గీకరణ చేసే ముందు దేంట్లో పెట్టాడు వాడు అనే విషయం కూడా గుర్తు రావాలి ఇక్కడ. కాబట్టి లక్ష్యాలు ఉంటాయి, రంగాలు ఉంటాయి, రంగం లేదా డొమైన్లో లక్ష్యాలు ఉంటాయి గుర్తుపెట్టుకుని మీకు తర్వాత అర్థమవుతుంది. ఇక్కడ చూస్తే 1956లో విద్యా లక్ష్యాలను వర్గీకరణ చేసిన వాడు బెంజమిన్ ఎస్ బ్లూమ్ అనేటువంటి శాస్త్రవేత్త. ఇతను విద్యా లక్ష్యాలని వర్గీకరణ చేశాడు. విద్యా లక్ష్యాలని వర్గీకరణ చేసే ముందు ఇతను మానవ యొక్క ప్రవర్తనని, తర్వాత మానవుడి యొక్క అభ్యాసన రంగాలని మూడు రకాలు విభజన చేస్తాడు. దయచేసి చాలా జాగ్రత్తగా గమనించండి, లక్ష్యాలు అనేవి రంగంలో ఉంటాయి. మరి రంగం ఎన్ని రకాలంటే మూడు రకాలు. ఇలా డివిజన్ చేసింది ఎవరంటే బెంజమిన్ ఎస్ బ్లూమ్ అనేటువంటి శాస్త్రవేత్త. సో ఇతను విద్యా లక్ష్యాలను వర్గీకరణ చేసి బ్లూమ్స్ టాక్సానమీ ఆఫ్
ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్ అనేటువంటి బుక్లో తను పబ్లిష్ చేయటం జరిగింది. అది మీకు ఈజీ, అది వదిలేయండి. అయితే ఇక్కడ ఈ విద్యా లక్ష్యాలని వర్గీకరణ చేసేటప్పుడు ఎలా వర్గీకరించాలి, మరి ఈ వర్గీకరణకు ఆధారం ఏంటంటే, అంతకుముందు మనకి అరిస్టాటిల్ శాస్త్రవేత్త కావచ్చు, మరే శాస్త్రవేత్త కావచ్చు, మనకి లినియర్ శాస్త్రవేత్త కావచ్చు, జీవుల్ని వర్గీకరణ చేశారు. మరి జీవుల్ని వర్గీకరణ చేసేటప్పుడు వాళ్ళ యొక్క లక్షణం ఆధారంగా, ఏదో కొన్ని క్యారెక్టర్ ఆధారంగా జీవుల్ని మనం వర్గీకరణ చేస్తాము. అంటే ఏదైనా జీవులో మనకి ఒక్కొక్క పర్టికులర్ క్యారెక్టర్ బట్టి మనం జీవుని వర్గీకరణ చేస్తాము. అలాగే ఈ విద్యా లక్ష్యాలను వర్గీకరణ చేయటానికి ఈ బెంజమిన్ బ్లూమ్స్ అనేటువంటి శాస్త్రవేత్తకి ఆధారం ఏంటంటే, స్ఫూర్తి ఏంటంటే, జీవుల వర్గీకరణ. జీవుల్ని ఎలాగైతే వర్గీకరణ చేశారో అలాగే ఈ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి విద్యా లక్ష్యాలని వర్గీకరణ చేశారు. చాలా లక్ష్యాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇతని వర్గీకరణకి ఆధారం ఏంటంటే, విద్యార్థి యొక్క ప్రవర్తన ఇతని యొక్క వర్గీకరణకి ఆధారం. ఇతని వర్గీకరణకి స్ఫూర్తి ఏంటంటే జీవుల వర్గీకరణ. ఇప్పుడు రండి క్లాస్కి. విద్యా లక్ష్యాలను వర్గీకరణ చేశాడన్నాడు. ఈ విద్యా లక్ష్యాలను వర్గీకరణ చేసే ముందు వీడు ఏం చేశాడంటే, మానవుడి యొక్క అభ్యాసన రంగాలని, అభ్యాసనం అంటే నేర్చుకుంటాం, అంటే మానవుడు ఎలా నేర్చుకుంటాడు, ఏ విధంగా నేర్చుకుంటాడు అనే విషయం ద్వారా ఇక్కడ మానవ అభ్యాసన రంగాలని విద్యా లక్ష్యాలు వర్గీకరణ చేసే ముందు బెంజమిన్ ఎస్ అనేటువంటి బ్లూమ్స్ అనేటువంటి శాస్త్రవేత్త మానవుడి యొక్క అభ్యాసన రంగాలని, అభ్యాసనం అంటే ఏదైనా ఒక కొత్త విషయం నేర్చుకోవటము, ఈ అభ్యాసన రంగాలని, రంగం అంటే డొమైన్ని మూడు వర్గాలుగా విభజించాడు, మూడు డివిజన్గా విభజించాడు. రంగం అంటే డొమైను, వర్గం అంటే డివిజను, ఇవన్నీ కూడా జీవుల వర్గీకరణలో వస్తాయి. ఓకే, గుర్తు క్లాసిఫికేషన్లో వస్తుంది. కాబట్టి ఇతను మానవుడి యొక్క అభ్యాసన రంగాలని మూడు వర్గాలుగా విభజించాడు, గుర్తుపెట్టుకోండి. ఎన్ని రంగాలని ఎలా విభజించాడు, మూడు వర్గాలుగా విభజించాడు. అంటే మానవుడి యొక్క అభ్యాసన రంగాలని మూడు వర్గాలు విభజించాడు, రంగాలుగా విభజించాడు. ఈ రంగాలలో ఖచ్చితంగా లక్ష్యాలు ఉంటాయి, ఇది మనకు కావాల్సింది. ఈ జ్ఞానాత్మక రంగం ఒకటి, భావావేశ రంగం అని చెప్తాము, మానసిక చలనాత్మ రంగము. అంటే మానవ అభ్యాసనాన్ని ఎన్ని రంగాలుగా విభజించాడంటే మూడు రంగాలుగా విభజించాడు. అంటే ఇక్కడ మనకి మూడు వర్గాలు కూడా చెప్పవచ్చు, ఈ మానవ అభ్యాసన రంగాన్ని మూడు వర్గాలు విభజించాడని చెప్పవచ్చు. ఇంకా మీకు కన్ఫ్యూజ్ అయితే మీరేం చేస్తారు, మానవుడి యొక్క అభ్యాసన రంగాలని మూడు వర్గాలుగా విభజించాడు. ఏంటి రంగాలు అంటే, ఒకటి జ్ఞానాత్మక రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మ రంగము. ఈ జ్ఞానాత్మక రంగంలో లక్ష్యాలు ఉంటాయి, ఇప్పుడు రెండు ఎప్పుడు అర్థమై ఉంటుంది మీకు. భావావేశ రంగంలో లక్ష్యాలు ఉంటాయి, మానసిక చలనాత్మ రంగంలో లక్ష్యాలు ఉంటాయి. అంటే జ్ఞానానికి సంబంధించిన లక్ష్యాలు ఉంటాయి, భావావేశ రంగానికి సంబంధించిన లక్ష్యాలు ఉంటాయి, మానసిక చలనాత్మక రంగానికి చెందినటువంటి లక్ష్యాలు ఉంటాయి. ఇప్పుడు మన లెసన్లో వెళుతూ ఉంటే మనకు అర్థమవుతుంది తప్ప ఇప్పుడు ఏమీ అర్థం కాదు. ఇక్కడ ముందుగా మనకి జ్ఞానాత్మక రంగం, దీన్ని కాగ్నిటివ్ డొమైన్ అని చెప్తాను. జ్ఞానాత్మక రంగము, కాగ్నిటివ్ డొమైన్. సో ఈ రంగం వ్యక్తి యొక్క మెదడుకు సంబంధించింది, మైండ్కి సంబంధించింది. మరి మైండ్ అంటే ఏంటి, ఏదైనా ఒక విషయాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకోవటము, గుర్తుపెట్టుకోవటము, గుర్తించడం అనేది దేంతో చేస్తామండి, మెదడుతో చేస్తాం. కాబట్టి మరి మెదడు ఇన్వాల్వ్ అయితే మరి ఆ రంగాన్ని ఏమని చెప్తాము, జ్ఞానాత్మక రంగం అని చెప్తాము. మరి జ్ఞానాత్మక రంగం కింద జ్ఞానాత్మక లక్ష్యాలు ఉంటాయి. మరి ఈ లక్ష్యాలు దేని మీద బేస్ అయి ఉంటాయి, మెదడు మీద బేస్ అయి ఉంటాయి. ఈ లక్ష్యాల్ని మనం ఎలా సాధిస్తాము, మెదడుతో సాధిస్తాము. ఓకేనా. తర్వాత ఇక్కడ చూస్తే మానవ అభ్యాసన రంగాల్లో జ్ఞానాత్మక రంగం అన్నా, కాగ్నిటివ్ డొమైన్ అన్నా ఒకటే. ఈ రంగం వ్యక్తి యొక్క మెదడుకు సంబంధించింది. అంటే ఈ రంగంలో మనకి నోయింగ్ ఉంటుంది, తెలుసుకోవటం ఉంటుంది, జ్ఞాపకం చేసుకోవటం ఉంటుంది, జ్ఞప్తికి తెచ్చుకోవటం ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే రిలేటెడ్ టు హెడ్ అన్నమాట. ఈ రంగం దేనికి సంబంధించింది, రిలేటెడ్ టు హెడ్ అంటే ఇది మెదడుకు సంబంధించింది. ఇప్పుడు ఈ జ్ఞానాత్మక రంగం కింద కొన్ని లక్ష్యాలు ఉంటాయి, లక్ష్యాల కింద స్పష్టీకరణలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. రంగాలు ఉంటాయి,
రంగం లోపల మనకి లక్ష్యాలు ఉంటాయి, లక్ష్యాల కింద మనకి స్పష్టీకరణలు ఉంటాయి. ఇప్పుడు జ్ఞానాత్మక రంగంలో లక్ష్యాలు అనేవి ఎలా ఉంటాయి అంటే, ఈ విద్యార్థి మెదడుతో ఆలోచించే విధంగా మాత్రమే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఒక ఫైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. విద్యార్థి దంత సూత్రాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. విద్యార్థి దంత సూత్రాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. ఈ జ్ఞప్తికి తెచ్చుకోవటం అనేది ఏ రంగం అవుతుంది? జ్ఞానాత్మ రంగం అవుతుంది. దీంట్లో లక్ష్యం ఏంటి? జ్ఞప్తికి తెచ్చుకోవటం. అంటే ఈ జ్ఞానాత్మక రంగంలో లోపల దీని తర్వాత దీంట్లో ఏముంటాయి? జ్ఞప్తికి తెచ్చుకోవటము, జ్ఞాపకం చేసుకునే లక్ష్యాలు అనేవి ఉంటాయి అన్నమాట. అది అలాగ అర్థం చేసుకోవాలి. ఓకేనా? జ్ఞానాత్మ రంగం అంటే మెదడుకు సంబంధించింది. ఇప్పుడు ఉపాధ్యాయుడు జ్ఞానాత్మక రంగంకి సంబంధించిన లక్ష్యాలు రూపొందిస్తాడు. ఆ లక్ష్యాలు విద్యార్థికి ఇచ్చినప్పుడు వాడు మైండ్తో ఆలోచించి ఆ లక్ష్యాలు నెరవేరుస్తాడు. అంటే క్వశ్చన్స్ అన్నీ ఎలా ఉంటాయి? మెదడుకు సంబంధించి కాబట్టి జ్ఞాపకం చేసుకోవటము, జ్ఞప్తికి తెచ్చుకోవటము, గుర్తుపెట్టుకోవటం అనేటువంటి అంశాలు ఉంటాయి. తర్వాత మనకి భావావేశ రంగము. అంటే ఇది ఎఫెక్టివ్ డొమైన్ అని చెప్తాము. ఇది మానవుడి యొక్క హృదయానికి సంబంధించింది. అంటే ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి. నోయింగ్ అంటే తెలుసుకోవటం, ఫీలింగ్స్ అంటే మనకి అనుభూతులు అన్నీ ఉంటాయి ఇక్కడ. అంటే ఇక్కడ ఇది ఎలా ఉంటుందంటే రిలేటెడ్ టు హార్ట్, ఇది రిలేటెడ్ టు హెడ్, ఇది మెదడుకు సంబంధించింది, ఇది హృదయానికి సంబంధించింది. అంటే భావావేశ రంగానికి సంబంధించినటువంటి ప్రశ్నలని లేదా భావావేశ రంగానికి సంబంధించిన లక్ష్యాలని పిల్లవాడికి ఇస్తాము. అప్పుడు పిల్లవాడు మైండ్తో కాకుండా అంటే ఫీలింగ్స్తో, హృదయంతో ఆ లక్ష్యాన్ని నెరవేరుస్తాడు. అంటే ఇక్కడ ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తామంటే మనకి అనుభూతులు కానీ, సంతోషంగా లేకపోతే అభినందించడం, అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ చూస్తే జ్ఞానాత్మక రంగంలో కొన్ని లక్ష్యాలు ఉంటాయి, తర్వాత తెలుస్తుంది మీకు. భావావేశ రంగంలో కొన్ని లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాలు ఇచ్చేటప్పుడు మనం విద్యార్థి దేంతో ఎక్కువ దానికి ఆన్సర్స్ ఇస్తాడంటే హార్ట్, హృదయంతో. ఇక్కడ దేంతో జ్ఞానాత్మక రంగం లక్ష్యాలు ఆన్సర్ ఇస్తాడు? మెదడుతో ఆన్సర్ ఇస్తాడు. అలాగే మనం గుర్తుపెట్టుకుంటే అర్థమవుతుంది. తర్వాత మనకి మానసిక చలనాత్మక రంగం, దీన్ని సైకోమోటర్ డొమైన్ అని చెప్తాను. అంటే ఇదేంటి? జ్ఞానాత్మక రంగం అంటే మెదడుకు సంబంధించింది. జ్ఞానాత్మక రంగంలో లక్ష్యాల్ని ఏర్పరిచి పిల్లవాడికి ఇస్తే ఆ పిల్లవాడు మెదడుతో దాన్ని లక్ష్యాలని నెరవేరుస్తాడు. భావావేశ రంగంలో కొన్ని లక్ష్యాలని ఏర్పాటు చేసుకొని అవి పిల్లవాడికి ఇస్తే పిల్లవాడు హృదయంతో అంటే మంచి హార్ట్తో ఆ లక్ష్యాన్ని నెరవేరుస్తాడు అనుకోండి. అలా చెప్తే మనకు అర్థమవుతుంది. తర్వాత మానసిక చలనాత్మక లేదా సైకోమోటర్ డొమైన్ అంటే ఇది శరీరానికి, దాని చలనానికి సంబంధించింది. ఇది మెదడుకు సంబంధించింది, ఇది హృదయానికి సంబంధించింది, ఇది శరీరానికి, దాని చలనానికి, బాడీకి, దాని మూమెంట్కి. అంటే ఎలాగంటే ఇక్కడ బాడీకి సంబంధించింది డూయింగ్, ఇక్కడ చేస్తాం, ఎక్కువ పనులు చేస్తాము, ఇక్కడేమో తెలుసుకుంటాము, ఇక్కడేమో ఫీలింగ్ ఫీల్ అనుభవం ఫీల్ అవుతాం మనం, ఇక్కడేమో తెలుసుకుంటాము, ఇక్కడ ఫీల్ అవుతాము, ఇక్కడేమో చేస్తాం అన్నమాట. ఇక్కడ ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి? జ్ఞాపకం తెలుసుకునేటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. జ్ఞాపకం తెలుసుకోవటము, జ్ఞప్తికి తెలుసుకోవటం, గుర్తుపెట్టుకోవడం క్వశ్చన్ ఎక్కడ ఉంటాయి? మరి ఇక్కడ క్వశ్చన్ ఎలా ఉంటాయి? రిలేటెడ్ టు హార్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇక్కడ ఉంటాయి. తర్వాత హార్ట్ అంటే మనకి హృదయం అంటే ఫీలింగ్స్, ఫీలింగ్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఇక్కడ ఉంటాయి. తర్వాత ఇక్కడ చేసే క్వశ్చన్స్ ఉంటాయి, అంటే యాక్టివిటీ చేసే క్వశ్చన్లు ఉంటాయి. ఇది రిలేటెడ్ టు హ్యాండ్, అంటే ఇది రిలేటెడ్ టు హ్యాండ్ అనేటువంటి ఆర్గానికి చెందింది ఉంటుంది. ఇదేమో హెడ్ ఇదేమో హార్ట్ ఇదేమో హ్యాండ్. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక విద్యార్థికి మానసిక చలనాత్మక రంగానికి చెందిన ఒక లక్ష్యాన్ని ఇస్తే ఆ విద్యార్థి డూయింగ్ చేస్తాడు, అంటే కృత్యాలు చేసి ఆన్సర్ చెప్తాడు లేదా చేతితో చేసి ప్రయోగాలు చేసి ఆన్సర్ చెప్తాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందో ఒకసారి చెప్పండి, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. తర్వాత ఈ బ్లూమ్స్ యొక్క విద్యా లక్ష్యాలు ఎలా ఉంటాయంటే సింపుల్ టు కాంప్లెక్స్ ఉంటాయి, సామాన్యం నుంచి సంక్లిష్టం వరకు ఉంటాయి. అంటే బ్లూమ్స్ యొక్క విద్యా లక్ష్యాలు పిల్లవాడికి ఎలా ఇంట్రడ్యూస్ చేస్తామంటే సింపుల్ నుంచి కాంప్లెక్స్ వరకు మనం ఇంట్రడ్యూస్ చేస్తాము, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా తర్వాత వస్తుంది మనకి. తర్వాత విద్యార్థి యొక్క ఆలోచన అనేది జ్ఞానాత్మక, భావావేశ, మానసిక చలనాత్మక రంగాలపై ఆధారపడి ఉంటాయి. ఏదైనా ఒక విద్యార్థి యొక్క ఆలోచనలు అనేవి ఈ మూడు రంగాలపై ఆధారపడి ఉంటాయి.
ఒకటే చెప్తున్నాను, మళ్ళీ చాలా జాగ్రత్తగా వినండి. లక్ష్యాలు అనేవి అనేకం ఉంటాయి. మరి ఆ లక్ష్యాలని మనం చదవటానికి వీలుగా మనం ఏం చేసుకున్నామంటే, మానవుడి యొక్క అభ్యాసనాన్ని ఆ రంగాలని మూడు వర్గాలుగా డివైడ్ చేశాడు, లేదా మానవుడి యొక్క అభ్యాసన రంగాలు అనేవి మూడు రకాలుగా ఉంటాయి. ఒకటి జ్ఞానాత్మక రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగము. కాగ్నిటివ్ డొమైన్, ఎఫెక్టివ్ డొమైన్, సైకోమోటర్ డొమైన్. ఈ జ్ఞానాత్మక రంగంలో ఫస్ట్ వన్ ఏంటంటే జ్ఞానాత్మక రంగం. ఈ జ్ఞానాత్మక రంగం కింద లక్ష్యాలు కొన్ని ఉంటాయి. లక్ష్యాలు అంటే ఏంటి? ఒక ఉపాధ్యాయుడు జ్ఞానాత్మ రంగం సంబంధించినటువంటి లక్ష్యాన్ని పిల్లవాడికి ఇస్తే, పిల్లవాడు ఈ మెదడుతో పనిచేసి ఈ జ్ఞానాత్మక రంగంలో ఉన్నటువంటి లక్ష్యాన్ని నెరవేర్చేసుకుంటాడు. మానసిక అంటే భావావేశ రంగాల్లో కింద కొన్ని లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాలని భావావేశ రంగం యొక్క లక్ష్యాలని పిల్లవాడికి ఇచ్చినప్పుడు, పిల్లవాడు తమ యొక్క హృదయంతో అనుభూతితో ఏం చేస్తాడు అంటే, హార్ట్తో తను ఏం చేస్తాడంటే, ఉపాధ్యాయుడు ఇచ్చినటువంటి భావావేశ లక్ష్యాన్ని నెరవేర్చేసుకుంటాడు. అర్థమవుతుందా? మూడోది ఏంటి? మానసిక చలనాత్మక రంగం కింద కొన్ని లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాన్ని పిల్లవాడికి ఇచ్చినప్పుడు పిల్లవాడు చేస్తాడు, డూయింగ్ చేస్తాడు, హ్యాండ్తో ప్రయోగాలు చేస్తాడు, అన్నీ చేసి ఆ లక్ష్యాన్ని రూపొందించుకుంటాడు. అంటే విద్యా లక్ష్యాలు నీకు అర్థం కావాలి అంటే మూడు రంగాలు అర్థం కావాలి. జ్ఞానాత్మ రంగంలో కొన్ని లక్ష్యాలు ఉంటాయి, మానసిక చలనాత్మ రంగంలో కొన్ని లక్ష్యాలు ఉంటాయి, భావావేశ రంగంలో కొన్ని లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాలని ఒక్కొక్క దాని విధంగా విద్యార్థి నెరవేర్చుకుంటాడు. అంటే జ్ఞానాత్మ రంగం అనేది మెదడు ఉపయోగిస్తాడు. జ్ఞానాత్మ రంగంలో ఉన్నటువంటి లక్ష్యాలని సక్సెస్ఫుల్ చేయడానికి విద్యార్థి మెదడు ఉపయోగిస్తాడు. భావావేశ రంగంలో ఉన్నటువంటి లక్ష్యాలని సక్సెస్ చేయడానికి, అంటే లక్ష్యాలని ఫుల్ఫిల్ చేయడానికి విద్యార్థి హార్ట్ను ఉపయోగిస్తాడు అనుకోండి. మానసిక చలనాత్మ రంగానికి చెందినటువంటి లక్ష్యాలు నెరవేర్చడానికి విద్యార్థి ఏం ఉపయోగిస్తాడు? డూయింగ్ చేస్తాడు, అంటే ప్రయోగాలు చేస్తాడు, ఈ యొక్క హ్యాండ్స్ కూడా ఉపయోగించుకుంటాడు అనమాట అలాగా. కాబట్టి రంగంలో లక్ష్యాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. రంగంలో లక్ష్యాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఆ లక్ష్యంలో మనకి స్పష్టీకరణలు ఉంటాయి. ఓకే, ఇది తర్వాత మనకి నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనకి ఈ యొక్క వర్గీకరణ చూద్దాము. ఎవరిది? ఆండర్సన్ అండ్ క్రాత్వాల్ లక్ష్యాల వర్గీకరణ చూద్దాం. ఇప్పుడు మనం చూసినంత కూడా బ్లూమ్స్ ఏం చేశాడో చూసాము. తర్వాత ఈ బ్లూమ్స్ టాక్సానమీని, ఈ టాక్సానమీ అంటేనే క్లాసిఫికేషన్ వర్గీకరణ అవుతుంది. ఈ బ్లూమ్స్ యొక్క వర్గీకరణని ఆండర్సన్ అండ్ క్రాత్వాల్ ఇద్దరు శాస్త్రవేత్తలు వాళ్ళు ఏం చేస్తారంటే రివైజ్ చేస్తారు, రివైజ్ చేసి మనకి అందిస్తారు. అది ఎలా ఉందో చూద్దాం.